మెదక్ జిల్లా జెపీ చైర్మన్ రేకల హిమలత శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తమ సొంత గ్రామమైన మనోరాబాద్ లోని ఆటో డ్రైవర్లకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి కరోనా మహమ్మారి వ్యాధి విజృంభించకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కృష్ణగౌడ్, పార్టీ నాయకులు శేఖర్ గౌడ్, వార్డు మెంబర్లు రేకల నిర్మల కుమార్, మాజీ సర్పంచ్ కేతయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన వైఎస్ ఎంపీసీ విఠల్ రెడ్డి గారికి, మండల అధ్యక్షుడు కృష్ణ గౌడ్ గారికి, మైపాల్ గారికి, నాగిరెడ్డి గారికి, వెంకటన్న గారికి, పాండన్న గారికి, ఇక్కడికి వచ్చిన ఇంకా చాలామంది అన్నలకి, ఆటో డ్రైవర్ అందరికీ, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారము. కరోనా వైరస్ వల్ల లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్ అందరికీ కూడా తెలిసి, ఆటో డ్రైవర్ కూడా అందరూ తెలుసు ఇబ్బంది పడుతున్నాను తెలిసి, కాబట్టి మేము బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనోర్బాద్ మండలంలోని ఆటో డ్రైవర్ అందరికీ కూడా త్వరలోనే బియ్యం పంపిణీ చేస్తామని చెప్తాను. ఇంట్లో వెళ్ళాగానే చేతులతో సబ్బుతో చేతులు కడుక్కోవాలి అని కోరుతున్నాను. ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ వల్ల రోజు కూలి వారికి లెక్కనే ఆటో వాళ్ళు కూడా రోజు కూలి లెక్కనే పనిచేస్తారు కాబట్టి, ఎందుకంటే ఆటో వాళ్ళు నడుస్తూనే వాళ్ళ జీవితాలు నడుస్తాయి కాబట్టి, గత 40 రోజుల నుంచి ఆటో డ్రైవర్లకు ఎలాంటి జీవనోపాధులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, వాళ్ళను ఎంతో కొంత మనకు తోచిన విధంగా ఆదుకునే ఉద్దేశంతో ఈరోజు మాకు తోచిన విధంగా కొద్దిగా సహాయం చేస్తున్నాము. అట్లాగే మండలంలో మొత్తం 350 మంది ఆటో డ్రైవర్లకు త్వరలోనే ఒక మంచి కార్యక్రమం పెట్టి మంత్రులను పిలిపించి పెద్ద ఎత్తున, అంటే ఇంతకంటే డబుల్ వస్తువులతో కనీసం ఒక కుటుంబం వారం రోజులు తినేటట్టు చేసి వాళ్ళ మన గ్రామస్తులకు కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. మండలంలో 350 మంది డ్రైవర్లకు ఇస్తామని, ఇందుకు ఆ దేవుడు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా 350 మంది వీళ్లకు, తూప్రాన్ మండలం సంబంధించిన వాళ్లకు కూడా ఇవ్వడానికి మనతో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.